కాంతి చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ మీ దగ్గరే ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ రేచల్. ఆర్టీసీ యాజమాన్యంతో ఎంప్లాయీస్ యూనియన్ చర్చలు సఫలమైనాయి. అయితే లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతోనే ఈ చర్చకు చర్చను వాయిదా వేసుకున్నట్లుగా యాజమాన్య ఎంప్లాయీస్ యూనియన్ చెప్తున్నారు. అయితే 50% డిఏ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 12వ తారీఖున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూడా మార్చి నెల జీతంలో మిగిలిన 50% ని కలిపి చెల్లిస్తామని ఒక లిఖిత పూర్వమైన హామీ ఇవ్వడంతో, అండ్ అలాగే కూడా సిసిఎస్ లు ఏపీకి సంబంధించిన సిసిఎస్ రుణాలు 100 కోట్ల వరకు రావాల్సింది. అయితే అవి రేపు మాత్రం 30 కోట్లను చెల్లిస్తామని, మిగిలినవి ఫిబ్రవరి నెలాఖరు లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అంతేకాకుండా భవిష్యత్తులో సిసిఎస్ ఉన్న మనీ ఏదైతే ఉందో వాటిని యాజమాన్యం వాడుకోము అనే లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వడంతోనే ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఏదైతే మన సమ్మెకు నోటీస్ ఇచ్చారో దానికి వెనక్కి తగ్గడం జరిగిందనే చెప్పుకోవచ్చు. అలాగే అంతేకాకుండా కార్మిక నియామకాల్లో 10 రోజుల్లోగా ఒక జీవోని జారీ చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. అంతేకాకుండా పనిభారం ఏదైతే కార్మికులకు ఉన్న పనిభారం ఏదైతే ఉందో వాటిని కూడా తగ్గించేందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అలాగే ఏవైతే రావాల్సిన రుణాలు ఇంకా కార్మికుల కోసం ఎట్లాంటివి అయితే వీళ్ళు ఇవ్వాల్సి ఉన్నాయో ఎస్ఆర్బిఎస్ బీటీ రుణాలను కూడా ఫిబ్రవరి నెలాఖరుకు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు సఫలమైనాయనే పూర్తిగా చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క డిమాండ్లకు తలగినట్లు తెలుస్తామని. అయితే మనం చూడొచ్చు ప్రత్యేకంగా ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే డిమాండ్స్ ను ఇచ్చిందో వాటిలన్నింటిలో కూడా మొత్తం మీద సగం పూర్తిగా 50% వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ అన్నింటినీ ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.